హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఇన్స్టెంట్గా మనకి గారె వేయాలనిపించింది అనుకో, పిండి తయారు చేసుకోవటం, దాన్ని నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం ఇవన్నీ లేకుండా ఒక వెరైటీ గారె నేను మీకు చెప్తున్నాను. ఇన్స్టెంట్ గారె అండి ఇది, అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మీకు గారె అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు, ఒక 1/2 స్పూను జీలకర్ర, 2 ఉల్లిపాయలు, 1/3 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూను ఉప్పు. అంటే మీ రుచికి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. నేను 1/2 చెంచాలు వేస్తున్నాను. ఇంత కప్పు మీరు రవ్వ చేసుకోకపోతే మీ క్వాంటిటీని బట్టి మెజర్మెంట్లు ఇవేనండి. ఒక కప్పు తీసుకున్నాను, చిన్నది తీసుకోవచ్చు, పెద్దది తీసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు పెరుగు ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ అండి, అంటే గారెలు వేగటానికి డీప్ ఫ్రైకి సరిపడ నూనె. ఈ పెరుగుతో మనకి వడపిండి తయారవ్వకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని మనం దీన్ని కలుపుకోవచ్చు. ఇది 1-10 నిమిషాలు నానితే సరిపోతుందండి గారె వేయటానికి ఈ పిండిని. ఇప్పుడు మనం పిండి కలుపుకునే విధానం చూద్దాం. ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి. ఇది ఇన్స్టెంట్గా చేసేసేయచ్చు. బొంబాయి రవ్వ రెడీగా ఉంటే గనక మీకు 15 నిమిషాల్లో గారె అయిపోతుందండి. ఉల్లిపాయలు చెప్పాను కదా ఇందాక, 2 ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు, అవి సన్నగా మనం ఇట్లా ముక్కలు కోసుకొని ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని, ఉప్పు అండి, జీలకర్ర, పెరుగు. పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి ఈ గారెల్లోకి. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకుందాం. ఇట్లా మొత్తం కలిసిన తర్వాత ఈ బొంబాయి రవ్వ ఉంది కదా, బొంబాయి రవ్వని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ పెరుగులు మొత్తం ఇట్లా కలుపుకొని కొద్దిగా వాటర్ పడతాయి, ఎక్కువ పట్టదండి కొంచెం. చూస్తున్నారు ముద్ద అయిపోతుంది. కొద్దిగా వేసుకోవాలి, గారె పిండిలాగా మనం కలుపుకోవాలి. మనం మినప్పిండి గారెకి రుబ్బుకుంటాం కదా, అట్లా మనం దీన్ని కలుపుకోవాలి. ఇది మనం టిఫిన్ లాగా ఒక వెరైటీ టిఫిన్ చేసుకోవచ్చండి. చూసారా గారెపిండి లాగా మనం ఇట్లా తడిపి పెట్టుకోవాలి. నీళ్ళు వేసి, ఎందుకంటే రవ్వ నానుతుంది కదండి, రవ్వ నాని టైట్ అయిపోతుంది పిండి. 1-10 నిమిషాలు దీన్ని మనం మూత పెట్టి ఉంచేసేద్దాము. ఇట్లా ఉంచేద్దామండి. 1-10 నిమిషాల తర్వాత మూత తీసి మనం వడలు వేసుకుందాం. మనము గారె వేసుకోవటానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. నూనె హీట్ ఎక్కే లోపల మనం పిండి ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇందాక నానబెట్టాను కదా, 1-10 నిమిషాలు నానితే చాలు. చూసారా టైట్ అయింది, రవ్వ నానింది చక్కగా. కొద్దిగా మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా అండి, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా 1-2 చెంచాలు. మనము మినప్పప్పు గారె ఎట్లా వేసుకుంటాం మినప్పిండి, సేమ్ అలాగేనండి. బొంబాయి రవ్వ కాబట్టి ఇది నానింది. చూసారా చక్కగా మనం గారెపిండిలాగా దీన్ని రెడీ చేసుకోవాలి. మనం 1 కప్పులో నీళ్లు పెట్టుకుని పక్కన నూనె కాగిన తర్వాత గారెలు వేసుకుందామండి. నూనె కాగిందో లేదో చూద్దామండి. చూసారా చక్కగా పైకి వచ్చేసింది. మామూలు గారె వేసుకున్నట్టు వేసుకోవట్లేనండి ఇది, వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. చల్లారితే కొంచెం టేస్ట్ మారుతుంది, వేడివేడిగా బాగుంటాయి గారెలు.
సేమ్ మనం మినపప్పు వడలాగానే. ఇది మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి, ఎందుకంటే రవ్వ కదా మాడిపోతాయి గారెలు. ఇది పల్లీ చట్నీతో, అల్లం చట్నీతో, కొబ్బరి చట్నీ దేంతో అయినా బాగుంటుందండి. చూస్తున్నారా చక్కగా వేగుతున్నాం. ఒక 10 నిమిషాలు రొటీన్గా బజ్జీలు పకోడీలు ఇవన్నీ రొటీన్ అండి. ఫ్లేమ్ మనం మీడియంలో పెట్టుకున్నాం, ఎందుకంటే మాడిపోతాయి. చూస్తున్నారు చక్కగా గారె రెడీ అవుతున్నది. ఎక్కువ ఎరుపు రాయించుకోకూడదండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు గారికి. వేగుతున్నాయండి గారి, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మీకు గారె. చక్కగా మనం ఈ కలర్లో తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయి వేద్దాం. చక్క మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గారే మాడిపోకుండా వస్తుంది. మామూలు గారెలు వేసుకున్నట్టేనండి. ఇంకా ముందు వీడియోల్లో మీకు గోల్డెన్ స్నాక్స్ చెప్తాను మీకు. అసలు మీరు ఇంట్లో చేస్తే మీ పిల్లలు బయట ఐటమ్స్ అసలు అడగనే అడగరండి. మీరు ఇంట్లో చక్క టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా బయట వస్తువులు అసలు అడగరు మిమ్మల్ని. ఆ టెక్నిక్స్ అన్నీ మీకు నేను చెప్తాను, టిప్స్ అన్నీ ఎలా చెయ్యాలి ఏంటి అనేది. ఇది నా సొంత వంటకం అండి, నేను ట్రై చేశాను ఒకసారి. నేను ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదండి చక్కగా మనం ఇట్లా గారెలన్నీ వేసేసుకొని వేరుశనగ పప్పుల చట్నీ, అల్లం చట్నీతో ఈ గారెలు మనం క్రిస్పీగా ఉంటాయండి. ఇవి చూసారు ఇగో ఎంత బాగుందో గారె. దీన్ని మనం ఈ రెండు చట్నీల కాంబినేషన్ తోటి తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.